నమస్తే విజయ మేడం నమస్తే ఉష మనం చేసే ఎపిసోడ్స్ అవన్నీ కొంచెం కొన్నిసార్లు ఏం జరుగుతుందో చుట్టుపక్కల కూడా చూసుకొని కొన్ని కొన్ని టాపిక్స్ మనం చేస్తూ ఉంటాం సబ్జెక్ట్ మందా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే కొంతవరకు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని చాలామంది రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉంటారు మీ ఒపీనియన్ షేర్ చేయొచ్చు కదా అంటే ఏ విధంగా ఉంటుందనేది విశ్లేషించవచ్చు కదా అని అడుగుతుంటారు సో దాని కారణంగా నేను అడగడం జరుగుతుంది స్కూల్స్లో కానీ ఎక్కడైనా సరే కొన్ని కంపెనీస్లో కూడా డ్రెస్ కోడ్ మనం చూస్తుంటాం స్కూల్స్లో డ్రెస్ కోడ్స్ కంపల్సరీ ఉంటుంది ఈ మధ్య కాలంలో కాలేజెస్లో కూడా లేదు డ్రెస్ కోడ్ ఉండాల్సిందని పెడుతున్నారు అంటే వ్యత్యాసాలు ఉండకూడదు అందరం ఒకటే అని చెప్పుకోవడానికి డ్రెస్ కోడ్ అనేది సో ఇప్పుడు కర్ణాటకలో ఒక ఇష్యూ అయితే జరుగుతుంది ముస్లిమ్స్కి సంబంధించి హిజాబ్ వాళ్ళు ఏదైతే ఉంటుందో వాళ్ళ వేషధారణ వాళ్ళ కానివ్వండి లేకపోతే వాళ్ళు ఒకటి ఫేస్ ఒకటి కనిపించేలా వాళ్ళ హెయిర్కి అండ్ ఇలా మాస్క్లా పెట్టుకొని ఉంటుంటారు సో అది స్కూల్స్ పెట్టుకొని రావడం ఎట్లీస్ట్ స్కూల్కి వచ్చినా కూడా తీయకుండా దాన్ని కంటిన్యూ చేయడం అనేది రాంగ్ తీయాలని వాళ్ళు అంటుంటే లేదు ఇది మా ఆచారం అని వీళ్ళు అనడం దానివల్ల ఒకరి మధ్య ఒకరికి విభేదాలు అనేవి వస్తున్నాయి సో ముస్లిమ్స్ విషయాన్ని మనం మాట్లాడుకుంటే వాళ్ళు భావోద్వేగాలు ఏమైనా దెబ్బతింటున్నాయంటారా వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం అసలు ఆ టైంలో అసలు అలా వాళ్ళు అనడానికి కానీ వాళ్ళు అలా ఉండడానికి కానీ రీజన్స్ ఏంటి అంటారు దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అంటే స్కూల్స్లో ఈక్వల్గా ఉండాలి అందరు అనేది అది రూల్ మనం ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం సో ఇప్పటికిప్పుడు మళ్ళీ ఈ ఇష్యూస్ అనేవి కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ కానివ్వండి అసలు మీరు దీనికి దీనిపైన మీరేం మాట్లాడతారు నువ్వు అంత పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చి ఇస్తున్నప్పుడే ఇది ఏదో కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేస్తున్నావు అని నాకు డౌట్ వచ్చింది నువ్వు కర్ణాటక హిజాబ్ అనగానే అర్థమైపోయింది ఇప్పుడు సో ఇది యాక్చువల్గా ఈ అంటే ఏం మాట్లాడాలోష ఇట్లాంటివి ఇప్పుడు మనుషులకి తన్నుకోటాకి సవాలక్ష కారణాలు కావాలి కులాలు మతాలు ఆచారాలు ఇవన్నీ వద్దు ఒక యూనిఫార్మిటీ ఉండాలి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత స్కూల్ గేట్ లోంచి నువ్వు ఉన్నవాడివా లేనివాడివా నీకు రంగు ఉందా నీకు రంగు తక్కువ ఉందా నువ్వు హిందూనా నువ్వు ముస్లిమా నీవు క్రిస్టియనా ఈ డిఫరెన్సియేషన్స్ వద్దు పిల్లలందరూ సమానం అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒక్కటే అని అనటాని కోసం ఒక యూనిఫామిటీ కోసం యూనిఫామ్ అని ఒకటి పెట్టారు అవునా మళ్ళీ అక్కడ ఏంటి మా ఆచారం ప్రకారం హిజాబ్ వేసుకుని స్కార్ఫ్ లాగా వేసుకుని వస్తాము లేకపోతే బురకా అది వేసుకుని వస్తాము లేకపోతే క్రిస్టియన్స్ అయితేనేమో ఏదన్నా ఒకటి ఏంటి తెల్లటిది వెయిల్లాగా వేసుకుని వస్తాము హిందువులేమో మేము ఒక ఏదో ఒక ఆరెంజ్ కలర్ కండువానో లేకపోతే పైన ఏదో ఒకటి వేసుకుని వస్తాము అంటే ఇంకా యూనిఫామ్ పెట్టిన దానికి ఉపయోగం ఉండదు కదా సో కుల జాతి మత అంతస్తుల విభేదాలు పిల్లల మనసుల్లోకి ఉండకూడదు ఇక్కడ అందరూ సమానం దేవాలయం లాంటిది ఒక గుడి చర్చో మసీదు మళ్ళీ ఇప్పుడు దేవాలయం అంటే అది హిందువుల గురించి అన్నారంటారు అదొక పవిత్ర స్థలం ఇక్కడ ఏ తారతమ్యాలు అంతరాలు పిల్లల మనసులో ఉండకూడదు అనేది ఒక బడి అనేది ఒక పవిత్ర స్థలం అనేది నా ఫీలింగ్ అట్లీస్ట్ ఏంటంటే స్కూల్ దగ్గర దిగే వరకు గేట్ ఇవతల వరకు ఎవరి ప్రకారం వాళ్ళు ఉన్నా లోపలికి వచ్చేటప్పుడు అందరూ ఒకే యూనిఫామ్తో ఉంటే అప్పుడే దాన్ని యూనిఫామ్ అంటాం యూనిఫామ్ అంటే ఒక రకంగా ఉండేలాగా అనేదే దాని అర్థం సో మరి ఇది ఏంటంటే ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్దం వచ్చిన తర్వాత కూడా అలా కప్పుకోవాలి ఇలా కప్పుకోవాలి అని ఏంటి ఆంక్షలు అనేది ఇప్పుడు ముస్లిం అమ్మాయిలే ముస్లింస్ మత పెద్దల్ని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు ఇది కాంట్రవర్షియల్ టాపిక్ యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇటు మాట్లాడితే అటు అంటారు అటు మాట్లాడితే ఇటు మాట్లాడేమంటారు ఇదేంటంటే నిజం చెప్పాలంటే మనుషులు పుట్టినప్పుడు అసలు ఎంతమంది లేరు ఇలా ముస్లిమ్స్ అని అప్పుడు ఏదో ఆటవిక మనుషుల్లాగా కోతి నుంచి ఇవాల్ ఇవల్యూషన్లో వచ్చి ఏంటి మనం ఆకులు అదేంటి కప్పుకొని అంటే అదే డ్రెస్ లాగా పెట్టుకుంటా అడవి మనుషుల నుంచి ఇవల్యూషన్లోకి వచ్చాం మనం మనుషుల్లాగా తర్వాత ఇవన్నీ వచ్చినాయి రాశారు పెద్దలు అన్నీ చేశారు ఇవన్నీ ఏంటంటే ముస్లిమ్స్లోనే వీటిల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు మాకు అంటే అమ్మాయిలుగా మాకు ఏది వేసుకోవాలో ఆ స్వాతంత్రం మాకు లేకుండా మీరు ఎలా డిక్టేట్ చేస్తారు మేము పైనుంచి కింద వరకు బురకా వేసుకోవాలని లేకపోతే ఈ హజబ్ స్కార్ఫ్ లాగా కట్టుకోవాలని అనేది అనే అనేవాళ్ళు ఉన్నారు అలాగే పాటించే వాళ్ళు ఉన్నారు అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ఇదొక అంటే కొట్టుకోవటానికి ఒక ఏదో ఒక వంక అన్నట్టు మనుషులు కొట్టుకోకుండా తన్నుకోకుండా ప్రశాంతంగా ఉండలేరు ఇది లేకపోతే ఇదని ఇప్పుడు మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో నల్లాళ్ళు తెల్లాళ్ళు అని చెప్పి అవునా రేసిజం ఇప్పుడు ఆస్ట్రేలియాలో రేసిజం అని చెప్పి ఏదో ఒకటి ప్రశాంతంగా ఉండలేరు అనమాట ఏదో ఒకటి కెలుక్కుని తన్నుకుంటా ఉండాలి ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ దట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ దాకా వెళ్ళారు అంటే ఏంటి నచ్చిన బట్టలు వేసుకోవటానికి మాకు అధికారం లేదా అని మనం ఇప్పుడు ఇంట్లో ఉంటే ఎక్కడైనా వేసుకోవచ్చు కానీ స్కూల్ ఇదొకటి అన్నప్పుడు దాని ప్రకారం మనం వెళ్ళాలి ఇప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు ఒక రకంగా రండి అంటే అదొక అర్థం ఉంది ఇప్పుడు అట్లాగే గుడికి ఇప్పుడు కొన్ని గుడి గుడుల్లో చెప్తారు ఏంటి షర్ట్ తీసేసి కండువా లాగా వేసుకుని రావాలి పంచా కండువాతో రావాలి అట్లాగే గుడిలోకి దుపట్ట కంపల్సరీ వేసుకుని రావాలి అని ఒక్కటేనండి నేనేమంటానంటే వాళ్ళు పెట్టిన రూల్ ఏ అది ఏ సంస్థ అయినా సరే ఆఫీస్ అయినా సరే ఇప్పుడు కార్పొరేట్ ఇది ఉంటాయి మీరు ఖచ్చితంగా సూట్ అంటారు మనం సూట్ వేసుకుని వెళ్ళదలుచుకుంటేనే ఆ కంపెనీలో ఆ కార్పొరేట్ దానిలోకి మనం ఎంటర్ అవ్వాలి నువ్వు ఎంటర్ అయ్యి నా ఫండమెంటల్ రైట్స్ నువ్వు వైలేట్ చేసావు నేను ముస్లింని నేను బురకాతోనే వస్తాను లేకపోతే నేను హిందూని నేను కండువాతోనే వస్తాను పంచితోనే వస్తాను అంటే నడవదు అవునా కదా అవునా ఇప్పుడు ఒక కోడ్ ఆఫ్ డ్రెస్సింగ్ ఈ ఈ ఈ సంస్థలోకి మీరు రావాలంటే ఈ రకంగా రావాలి అని కొన్ని రూల్స్ పెట్టినప్పుడు అది మనకి ఇష్టమైతేనే అంటే వెళ్ళాలి సో ఇప్పుడు నేను పర్సనల్గా అసలు అంటే అంత నిజం చెప్పాలంటే దీని గురించి మాట్లాడే అంత పెద్ద అవేర్నెస్ కానీ ఇంట్రెస్ట్ కానీ కూడా లేదు నాకు ఎందుకంటే దిస్ ఇస్ నాట్ సైకాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ నువ్వేదో అంటే అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అని అడిగావు కాబట్టి నేను అనుకునేది చెప్తాను ఇప్పుడు అలాంటప్పుడు ప్రత్యేకమైన స్కూల్స్ పెట్టేసుకోవాలి ఎవరికాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వెళ్ళొచ్చు అవునా ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది ఇప్పుడు నన్ను ఇక్కడికి రమ్మన్నారు చీర కట్టుకుని కానీ లేదంటే డ్రెస్సెస్ విత్ దుపట్టాస్ అని చెప్పారు నాకు అది ఇష్టమైతేనే ఇక్కడ పని చేస్తాను నేను అవునా సపోజ్ నాకు ఇంకొక రకంగా డ్రెస్ అవ్వాల నుండి స్కర్ట్లు వేసుకుని స్లీవ్లెస్ వేసుకుని లేకపోతే అది తప్పని నేను అన్నాను వేసుకోవచ్చు అవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ కుదరదు ఎందుకంటే ఇక్కడ ఒక రూల్ ఉంది ఇక్కడ ఒక పద్ధతి ఉంది ఈ సంస్థకి కొన్ని నియమాలు కట్టుబాట్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇట్లా రావాలి అని అందుకు ఇష్టమైతేనే మనం ఇందులోకి ఎంటర్ అవ్వాలి అట్లాగే చీర మాత్రమే కట్టుకురావాలి అని చెప్పేది ఏదన్నా ఉంటే నాకు ఇష్టమైతేనే వెళ్తాను అక్కడికి చీర కట్టుకుని వెళ్ళాలంటే లేదంటే చీర కట్టుకుంటేనే రమ్మంటున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళటం కోసం చీర ఎవడు కట్టుకుంటాడు అనుకుంటే వాళ్ళకేం ప్రాబ్లం లేదు నువ్వు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది అంతేగాని నువ్వు ఏదో వేరే వస్త్రధారణలో వెళ్ళి నా ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధము అని అనాల్సిన పని లేదు కదా ఇప్పుడు స్కూల్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అంటే ఈ డైమెన్షన్స్ అన్నీ అంటే ఏంటి రిలీజన్కి వీటికి అతీతంగా ఉండే ఒక పవిత్ర స్థలం అక్కడికి వచ్చినప్పుడు అందరూ సమానం ఎవరైనా సరే అందరూ ఈక్వల్ అనేది పెట్టినప్పుడు వీళ్ళు ముస్లిం అని తెలిసేలాగా వీళ్ళు క్రిస్టియన్ అని తెలిసేలాగా వీళ్ళు హిందూ అని తెలిసేలాగా మళ్ళీ ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు కానీ వస్త్రధారణ కానీ స్కూల్స్లో ఎస్పెషలీ స్కూల్స్ అండ్ కాలేజెస్ విద్యా సంస్థల్లో అనవసరం ఏదన్నా మనకు పర్సనల్ నమ్మకాలు ఉంటే కూడా గేట్ వరకు ఉండాలి గేట్ లోపల నువ్వు స్కూల్లో ఎట్లా ఉండమన్నారో స్కూల్ యొక్క పద్ధతులు ఏంటో వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ఏంటో ఆ ప్రకారం ఉండాలి మళ్ళీ నువ్వు గేటు బయటకు వచ్చిన తర్వాత వేసేసుకోండి హజబ్ కాదనరు ఇప్పుడు హజబ్ అన్నాం కాబట్టి చెప్తున్నాం ఏదైనా సరే నువ్వు హిందూస్ అనుకోండి దానికి తగ్గట్టు ఏదన్నా ఉంటే వేసుకోండి అంతే కదా ఇప్పుడు చాలా స్కూల్స్ చెప్తాయి ఏంటి పువ్వులు ఇవి పెట్టుకురావద్దు గోరింతాకులు పెట్టుకురావద్దు ఎందుకు ఆ యూనిఫార్మిటీ కోసం నాట్ తెలిసిన స్కూల్స్ ఉన్నాయి పువ్వులు గోరిన్ గో నెయిల్ పాలిష్లు నాట్ అలౌడ్ ఉన్నాయి మరి ఇప్పుడు హిందువులు మేము ఇవాళ ఏదో రథసప్తమో లేకపోతే నిన్నే అయింది కదా లేకపోతే ఇంకోటో వచ్చింది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇన్ని పూలు పట్లంగా వేసుకుని వెళ్తానంటే అట్లా ఆ రోజు పండగ అని చెప్పి మనకు పండగని చెప్పి యాక్సెప్ట్ కూడా చేయాలి అంతే కదమ్మా నువ్వు రథసప్తమి అనుకుంటే నువ్వు గుడికెళ్ళు పొద్దున్నే పూలు పెట్టుకుని వెళ్ళు పట్లంగా వేసుకెళ్ళు బొట్లు పెట్టుకో అన్నీ చేసుకో వచ్చి రెడీ అయినప్పుడు మళ్ళీ స్కూల్ యూనిఫామ్ బ్లూ అండ్ వైటో గ్రే అండ్ బ్లాకో వైటో ఏదో ఒకటి నువ్వు స్కూల్ యూనిఫామ్లోనే కదా వెళ్ళాలి ఎస్ అవునా కదా అది ఎవరికైనా సరే రూల్ అన్నాక రూలే యూనిఫామిటీ అన్నాక యూనిఫామే ఇది నా పర్సనల్ అభిప్రాయం మన ఆచారాలు విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఇంటికి మన మన కమ్యూనిటీ పరంగా మనం ఉన్నప్పుడు అట్లా తప్పితే అది ఒక విద్యా సంస్థ అనివ్వండి అది ఒక ఉద్యోగ సంస్థావనివ్వండి వాళ్ళు వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ కొన్ని సెట్ చేసుకుని మీరు అందుకు ఇష్టమైతేనే రండి అని చెప్పినప్పుడు మనకు అందుకు ఇష్టమైతేనే అందులో జాయిన్ అవ్వాలి అది ఏదైనా సరే ఇందులో ఎవరిని కండెమ్ చేయటానికి లేదు ఎవరి ఇది చేయటానికి లేదు కోర్స్ ఎవరికి నచ్చినట్టుగా వస్త్రధారణ చేసుకునే రైట్ రైట్ వాళ్ళకుంది ఫండమెంటల్ రైట్ లేదని అంటలేదు అట్లాగే ఎవ ఎట్లాంటి కండిషన్స్తో ఒక స్కూల్ రన్ చేయాలి అనేది వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళని కాదనటానికి లేదు సో మీరు ఏది జాయిన్ అయితే మీ ట్రెడిషను మీ కల్చరు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేదాన్ని మీకు చూస్ చేసుకునే అవకాశం ఉంది కదా అవునా సో చూస్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ యూ అంతేగాని అది వద్దు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు వద్దు అని క్వశ్చన్ చేసే కంటే ఇది ఓకే అన్న దగ్గరికి వెళ్ళటం బెటర్ కదా అట్లాంటివి సెట్ చేసుకోవాలి మరి ఎందుకంటే ఇది ఇక్కడ ఇక్కడొక్క ప్రాబ్లం కాదు ఒక రాష్ట్రమేమో కులాలను బట్టి తన్నుకుంటారు ఒక రాష్ట్రమేమో వేసుకునే యూనిఫామ్లను బట్టి తన్నుకుంటారు తన్నుకోవాలి అని డిసైడ్ అయిన తర్వాత ఏది అదేంటి ఏమంటారు కాదేది కవితకు అనర్హం అని వీళ్ళు గొడవ పట్టానికి రాజకీయం చేయటానికి ఏది ఏ టాపిక్ ఏది అడ్డం కాదన్నట్టు ఉంది ఇవన్నీ చూస్తుంటే యాక్చువల్గా ఇలాంటి టాపిక్స్ అసలు స్టూడెంట్స్ విషయంలో కానీ స్కూల్ డ్రెస్ విషయంలో కానీ రాకూడదనే కోరుకుందాం ఎందుకంటే అందరూ ఈక్వల్ అని చెప్పడానికే ఆ యూనిఫామ్ అనేది ఉంటుంది సో మళ్ళీ నియర్స్ పాటించి రూల్స్ ఆ రూల్స్ ని మళ్ళీ సడన్ గా ఇలా బ్రేక్ చేయాలి ఇలా రావాలనడం సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ అన్నెసరీ అంటే పిల్లల మైండ్లలో కూడా ఇవన్నీ ఎక్కించే విధంగా తయారవుతుంది ఇంకా అప్పుడు యూనిఫామ్ కే అర్థం ఉండదు కదా స్కూల్ అవును ఇప్పుడు వాళ్ళు ఏదో పెట్టుంటారు ఏదో కలరు ఇప్పుడు ఈ గొడవయ్యే స్కూల్కి మరి ఏ కలర్ యూనిఫామ్ ఉందో దాంట్లోనే వెళ్ళాలి అనేది కదా అక్కడ అవసరం సో మనం కూడా ఏం మాట్లాడాలి ముస్లిమ్స్ రైట్స్ ఆచారాల క్రిస్టియన్స్ డ్రెస్సింగ్ హిందూస్ పూలు బొట్లు చీరల కండువాల ఇవి కాదు అసలు అక్కడ మనం మాట్లాడాల్సింది స్కూల్ యూనిఫామ్లో వెళ్ళాలా ఎవరికి నచ్చిన ఆచారం ప్రకారం వెళ్ళాలా అన్నప్పుడు ఆ స్కూల్లో నీకు జాయిన్ అవ్వాలని ఉంటే ఆ స్కూల్ పెట్టిన రూల్స్కి ఒప్పుకుంటేనే వెళ్ళు దట్స్ ఇట్ ఒకటే మాట ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి అందరం ఈక్వల్ అనేది ముందుకు తీసుకెళ్లాల అంటే ఇప్పుడు మన కంట్రీ సావరీన్ అండ్ సెక్యులర్ అని చెప్తాం మనం అంటే ఏ సర్వ మతాలకి టాలరెంట్ మనం మామూలుగా కూడా అట్లా ఉండాలి కానీ ఒక ఇన్స్టిట్యూట్ నువ్వు పెట్టినప్పుడు ఇప్పుడు నేను ఉన్నానమ్మా నా ఇష్టప్రకారం పెడతాను ఇట్లా ఇట్లా రావాలి నా ఇన్స్టిట్యూట్లోకి వచ్చేవాళ్ళు ఈ ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి ఇట్లాంటి డ్రెస్సింగ్లో రావాలి ఇట్లాంటివి పాటించాలి అని పెడతాను అందుకు ఒప్పుకుని ఇష్టమైన వాళ్ళే రావాలి అంతే తప్పితే వచ్చి నన్ను క్వశ్చన్ చేయకూడదు కదా అవునా కాదా అందులో నేను పెట్టే అర్ధం పర్థం కానప్పుడు ఇప్పుడు నేను యూనిఫామ్ స్కూల్ వాళ్ళు యూనిఫామ్ ఎందుకు పెడతారు పిల్లల్లో ఆస్తి అంతస్తులు తారతమ్యాలు కులమత భేదాలు ఇవన్నీ లేకుండా పిల్లల మనసులు మనందరం ఒకటి పిల్లలం అనేది తెలియపరచడం కోసం పెట్టుకుంటారు వాళ్ళు ఇంకొకటి డ్రెస్ చూడగానే నువ్వు ముస్లిమా నువ్వు క్రిస్టియనా నువ్వు హిందూ అనే డిస్క్రిమినేషన్ లేకుండా ఉండటం కోసం చాలా స్కూల్స్ బొట్టు కూడా వద్దన్నాయి మరి అప్పుడు హిందూ వాళ్ళు ఫీల్ అవుతారు కదా మరి హిందువుల ఆచారం ప్రకారం బొట్టు పెట్టుకోవాలి కదా బట్ ఆ స్కూల్లో హిందూని ముస్లింని క్రిస్టియన్ని డిఫరెన్షియేట్ చేయటానికి లేకుండా వాళ్ళు బొట్లు నెయిల్ పాలిష్లు పూలు వద్దన్నారు అది నచ్చితేనే మన పిల్లల్ని మనం అందులో జాయిన్ చేయాలి మన అమ్మాయి బొట్టు పెట్టుకోకుండా ఎట్లా అని అనుకున్నప్పుడు ఆ స్కూల్కి వెళ్ళకూడదు మనం వెళ్ళి మీరు బొట్టు లేకుండా ఎందుకు రమ్మంటారు మా ఆచారం కదా అని అనటం అనవసరం బొట్టు పెట్టుకుని అలౌ చేసే స్కూల్స్ చూసుకుని జాయిన్ చేసుకోవాలి అంతే కదమ్మా ఎందుకు ప్రతి దగ్గర గొడవ మన ప్రయారిటీస్ మనం చూసుకోవాలి నీకు ఏది ముఖ్యం నీకు ఆ స్కూల్లో ఎడ్యుకేషను ఆ స్కూల్ ప్రిన్సిపల్స్ దానిలో చదివితే వచ్చే కాన్సెప్ట్స్ ఇవి ముఖ్యమైనప్పుడు నువ్వు వాళ్ళు చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారం వెళ్ళగలగాలి ఎస్ అవునా ఇప్పుడు ఏమన్నా వీళ్ళొక్కళ్ళకే ఉందా డ్రెస్ కోడ్ అనేది అట్లా ఏం లేదు ఇప్పుడు మరి మనకంటే లేదు కానీ ఇప్పుడు చాలా వాటిలో పార్లమెంట్లకి ఇట్లా రావాలి అనేది కొన్ని ఉంటుంది ఆ ప్రకారం వెళ్ళగలగాలి ఇప్పుడు మనం మసీదులోకి వెళ్ళి నమాజ్ చేయదలుచుకుంటే మనం కూడా ఇట్లా పెట్టుకుని చేస్తాం కదా అవునా అట్లాగే క్రిస్టియన్స్ దానిలోకి వెళ్ళినప్పుడు కూడా అట్లా పైకి పెట్టుకుని ఇలా 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 అనుకుంటాం అలాగే గుడికి వెళ్ళినప్పుడు బొట్టు పూలు పెట్టుకుని నమస్కారం పెట్టుకుంటాం అంటే ఏంటి నేను అనేది బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నప్పుడు మనం ఎక్కడున్నాము అన్న దాన్ని బట్టి అక్కడి పద్ధతి ప్రకారం ఉండగలగాలి ఇప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుని మసీదులోకి వెళ్తానంటే కుదరదు కదా అవునా కదా నువ్వు వెళ్ళదలుచుకుంటే వాళ్లకు నియమాల ప్రకారం వాళ్ళని హర్ట్ చేయకుండా వాళ్ళ ఆచారాలను గౌరవించుకుంటూ వెళ్ళాలి అవునా సో ఇది చిన్న లాజిక్ దీనికోసం పెద్ద ఏంటి మతాలు గొడవలు ఇవన్నీ దాకా వెళ్ళి రచ్చరచ్చ చేసి పిల్లల మనసులు కూడా చెడగొట్టి దీన్ని రాజకీయం చేసి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా ఏదో ఒకటి కావాలన్నమాట ఇది పనిగట్టుకుని ఎవరన్నా లేవనెత్తి ఇది చేస్తా అంటే కూడా మనం ఆశ్చర్యపోకర్లా ఇప్పుడు ముస్లిం ఓట్ల కోసమో లేకపోతే హిందూ ఓట్ల కోసమో ఏదో ఒకటి ఇప్పుడు ఇది అంటే ప్లాండ్ గొడవ అయితే అని కూడా మనం అన్న ఆశ్చర్యపోవక్కర్లా అలాంటి దరిద్రంలో ఉంది మనకి ఎలక్షన్లు అంటే ఏం చేసైనా గెలవాలి అది ఎవరి మనోభావాలు దెబ్బతీసై దెబ్బతీసైనా సరే పెద్ద ఇష్యూ చేసి పబ్లిసిటీ తెచ్చుకునైనా ఎలక్షన్స్ గెలవాలనే ఒక ఇది కూడా ఒక అంటే లోపల లోపల కాన్స్పిరసీ కూడా అయ్యి ఉండొచ్చు హిందూలు ముస్లిమ్స్ యాక్చువల్గా చెప్పాలంటే కామన్ మ్యాన్లో చాలా కలిసిపోయి ఉంటారు హిందూ ముస్లింస్ అనేవాళ్ళు పక్క పక్కనే ఉంటే కూడా అయ్యేళ్ల వాళ్ళకి వాళ్ళ బిర్యానీ లేళ్ళకి ఇచ్చుకుంటే కలిసి కూడా సగం పైగా అసలు మొత్తం నైన్టీ పర్సెంట్ తెచ్చేది రాజకీయమే థ్యాంక్ యూ సో మచ్ నన్ను పర్సనల్ గా అడిగేవు కాబట్టి ఒపీనియన్ షేర్ చేస్తాను సో ఏ ఎంత పెద్ద రాజకీయమైన అట్లీస్ట్ పిల్లల స్కూల్స్ లో కానీ పిల్లల పైన కానీ పడకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేద్దాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే పర్సనల్ గా వన్ టు వన్ సెషన్స్ కావాలి అనుకున్నా లేదు గ్రూప్ సెషన్స్ అటు స్కూల్స్కి కానీ కాలేజ్కి కానీ టీనేజ్ పిల్లలకి కానీ కౌన్సిలింగ్ విజయ మేడంతో ఇప్పించాలి అనుకున్న ఇంతకు ముందు ఎపిసోడ్స్ కనుక మీరు చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అవుతూ ఉంటాయి మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అవుతుంటాయి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి కూడా కౌన్సిలింగ్స్ అవుతూ ఉంటాయి సో ఎవరైనా సరే కొన్ని స్కూల్ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కౌన్సిలింగ్స్ తీసుకోవచ్చు దాంతోపాటు గ్రూప్ సెషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి వన్ టు వన్ పర్సనల్ సెషన్స్ కూడా ఉంటాయి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి డీటెయిల్స్ కావాలనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ